ఢిల్లీలో బాబు ఎలా సంచలనం రేపబోతున్నారు దీని వెనుకున్న ఆసక్తికరమైన పరిస్థితులేంటి దాని గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలాంటి విశ్లేషణ ఇచ్చారు అంత అద్భుతమైన విశ్లేషణ ఏంటో తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియో చూడండి ఢిల్లీలో చంద్రబాబు చేయనున్న ధర్మ పోరాట దీక్ష తెలుగుదేశం పార్టీ అధినేతగా చేయడం లేదు అచ్చంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేస్తున్నారు న్యాయంగా చేయాల్సిన సాయాన్ని చేయకుండా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం చేసిన మోసానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు అచ్చంగా ఇది ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ఇది రాజకీయ కార్యక్రమం కానే కాదు ఏపీకి రావాల్సిన వాటి కోసం కేంద్రంపై పోరాటం చేయడం మినహా ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అవకాశము దొరకలేదు చిట్ట చివరి ప్రయత్నంగా ఢిల్లీలో పోరుబాట పట్టింది ప్రజలు తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఢిల్లీకి రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే అఖిలపక్ష సమావేశాన్ని అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం అందరినీ భాగస్వాముల్ని చేస్తోంది ఈ దీక్షలో రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు పాల్గొంటున్నాయి ఉద్యోగులను ఢిల్లీకి తరలించేందుకు శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేను కోరింది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ధర్మ పోరాట దీక్షలను టీడీపీ పార్టీ పరంగా నిర్వహించింది కానీ ఢిల్లీ విషయంలో మాత్రం అధికారిక నిరసన చేపట్టాలని నిర్ణయించింది ఏపీలో ఏం జరిగినా అది రాజకీయ కార్యక్రమమే అవుతుంది కాబట్టి సొంతంగా ఖర్చులు పెట్టుకుంది కానీ ఢిల్లీలో ఈ నిరసనకు ప్రభుత్వ అధికారిక నిరసన ముద్రపడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వమే నిరసన నిర్వహించాల్సి ఉంది ఈ క్రమంలో ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాలు ధర్నాలో పాల్గొంటున్నాయి ఫెడరల్ స్ఫూర్తి మోదీ ఎలా దెబ్బతీశారో ఢిల్లీ వేదికగా వివరించబోతున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి తెలుగోడిగా కేంద్రానికి మీ సత్తా ఏంటో చూపించడం కోసం ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి తెలుగోళ్ళు కేవలం వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు వారిలో ఐక్యత ఉంది అనేది మీ కామెంట్ ద్వారా తప్పక తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి